ప్రొఫెసర్ డాక్టర్ ముదిగొండ శివప్రసాద్ గారు మనతో ఉన్నారు. తను ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడాలన్నారు. అదేంటంటే ప్రపంచవ్యాప్తంగా పోపులు అనేవాళ్ళు చేసిన పాపాలు, అట్లాగే క్రైస్తవంలో ఉండే చాలామంది పాస్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలాంటి దుశ్చర్యలు చేస్తున్నారు దాని గురించి వివరించారని అన్నారు. మొదటి భాగం పేరు ఏమిటంటే పోప్ ఫ్రాన్సిస్ గారి సెల్ఫోన్, దానికి సంబంధించినటువంటిది. ఇది ఫస్ట్ పార్ట్ వన్. ఇందులోనే పార్ట్ టూ ఏమిటంటే జాస్వా డానియల్ గారి చర్చిలు, ఇది రెండవది పార్ట్ టూ. రెండు అంశాలు, ఒకటి విదేశాల్లో జరిగిన అంశం, రెండవది ఈ దేశాల్లో జరుగుతున్నటువంటి. అమెరికాలో జేమ్స్ అనే ఒకతను ఉన్నాడు. ఈ జేమ్స్ అనే అతను ఎవరంటే వీళ్ళ అసలు పేరు నాగభక్తుల వారు. వీళ్ళ ఇంటి పేరు, వీళ్ళు గోదావరి జిల్లాకు చెందినటువంటి వారు. ఇతని యొక్క ఫాదరు పేరు మార్చుకున్నాడు కన్వర్షన్ అయిన తర్వాత, జ్ఞాన స్నానం చేసిన తర్వాత తన పేరు మార్చుకున్నాడు. ఈయన పేరు జాషువా డానియల్. ఈ జాషువా డానియల్ గారి భార్య పేరు లిల్లీ డానియల్. వీరికి ఐదుగురు సంతానం. ఈ ఐదుగురు సంతానం, ఇందులో ఈ పిల్లవాడు ప్రస్తుతం అమెరికాలో ఉన్నాడు. ఈయన పేరు జేమ్స్ డానియల్. అయితే ఇందులో ఈ విషయానికి ఇంత ప్రాధాన్యం ఎందుకు వచ్చింది అంటే, దయచేసి చెప్తాను, క్రైస్తవ ప్రపంచం తప్పనిసరిగా మీరు విని తీరాలి. ఈ విషయానికి మీరు ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వాలి, తప్పించుకోవడానికి వీల్లేదు. డానియల్ గారి యొక్క హెడ్ క్వార్టర్ కూడా చెన్నైలో ఉంది. ఈయన పేరు జాషువా డానియల్. ఈయనకు ఐదుగురు పిల్లలు. వీళ్ళు దాదాపు చిన్న చిన్న చర్చి కాదండి, చాలా పెద్ద చర్చ్. అంటే 400 బ్రాంచెస్ ఉన్నాయి ఈ చర్చికి. ఈ 400 బ్రాంచెస్ ఎక్కడ నుంచి ఉన్నాయంటే కాశ్మీర్ నుంచి, నేపాల్ నుంచి కన్యాకుమారి దాకా ఉన్నాయి. అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి దుర్మార్గాలు ఏమిటంటే, ఇందులో హవాలా బిజినెస్ నడుస్తున్నది, ఇంటర్నేషనల్ హవాలా బిజినెస్ నడుస్తున్నది. ఇంటర్నేషనల్ హవాలా బిజినెస్తో పాటు మాఫియా గ్యాంగ్స్ ఉన్నారు. ఇక్కడ క్రిస్టియన్ అనే ముసుగుతో మాఫియా గ్యాంగ్స్ ఉన్నారు. వీళ్ళు చిల్లర దొంగలు ఉన్నారు. చిల్లర దొంగలు అంటే ఎవరు, మనం విజయవాడ గుంటూరు బస్ స్టాండ్ దగ్గర ఈ ప్రయాణికుల్ని అటు ఇటు పోయే వాళ్ళని చూసి వెళ్ళగా జేబులు కత్తిరిస్తుంటారు చూడండి, వీళ్ళు చిల్లర దొంగలు అంటారు. పిక్ పాకెటింగ్స్, ఇలాంటి దొంగలందరితో కూడా ఈ లిల్లీ డానియల్కు సన్నిహితమైనటువంటి సంబంధాలు ఉన్నాయి. ఈ విషయం స్వయంగా ఆ లిల్లీ డానియల్ గారి కుమారుడు జేమ్స్ చెప్తున్నాడు. అందులో ఒకడు, అతని పేరు సాంబశివరావు. అతను ఏమన్నాడంటే, ఈ మేరీ సురేష్ అయ్యరు పోరంబోకు అని తిట్టాడండి. ఇది చాలా అశ్లీలమైన మాట తెలుగులో. తెలుగులో ఒక స్త్రీని ఒక సభ్య ప్రపంచంలో ఒక గౌరవమైన పాత్ర మీరు అక్కడ చెప్పవచ్చు.